తెలంగాణలో పాదయాత్ర పర్వం మొదలైంది. ఈ జాబితాలో ఇప్పుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేరిపోయారు. రేపటి నుండి ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో పాదయాత్రను ప్రారంభించనున్నారు బండి సంజయ్. అవినీతి నియంతృత్వ కుటుంబ పాలన విముక్తి కోసం తన పాదయాత్రని ప్రకటించారు. రేపు హైదరాబాద్ ఓల్డ్ సిటీ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి యాత్ర ప్రారంభించనున్నారు సంజయ్. అక్టోబర్ 2వ తేదీ వరకు మొదటి విడత పాదయాత్ర నిర్వహించనున్నారు. మొదటి 2 రోజుల పాటు హైదరాబాద్ పరిధిలోనే బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. రేపు చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుండి ప్రారంభమయ్యే యాత్ర మదీనా, అఫ్జల్గంజ్, బేగం బజార్, ఎంజే మార్కెట్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, నాంపల్లి, అసెంబ్లీ, లగ్డికా పుల్, మాసబ్ ట్యాంక్ మీదుగా మేదిపట్నం వరకు తొలి రోజు బండి సంజయ్ పాదయాత్ర సాగనుంది. ఇక రోజుకు మినిమం 10 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్నారు బండి సంజయ్. రేపు రాత్రి మేదిపట్నంలోని పుల్లారెడ్డి కాలేజ్లో బస చేయనున్నారు.